వరద ఉద్రితికి గగన్ పహాడ్ వద్ద హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురైంది. సమీపంలో ఉన్న అప్పా చెరువు కట్టతెగి జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో రహదారి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న కార్లు కొట్టుకుపోయి దాదాపు 30 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 3 మృతదేహాలను వెలికితీశారు. బస్సులు కార్లు లారీలు వరద నీటిలో కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. ట్యాంక్బండ్ ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసియుద్దీన్ సందర్శించారు. వరద నీటి ప్రవాహాన్ని ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. భారీ వర్షాలు వరదలతో ముసారాంబాగ్ బ్రిడ్జ్ దెబ్బతింది. రెండు వైపుల ఏర్పాటు చేసిన ఐరన్ ఫెన్సింగ్ కొట్టుకుపోయింది. మంత్రులు కె తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసియుద్దీన్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రమాదాల నివారణకు రెండు వైపుల బారికేడ్లు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వరద సహాయక చర్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులు, మేయర్, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.